జయ శ్రీకృష్ణ. తింటే గారలే తినాలి, వింటే భారతమే వినాలి అనే మాట వింటాం. భారతం అనగానే పాండవులు, కౌరవులు, కురుక్షేత్ర యుద్ధం ఇంతవరకే మనకు ఎక్కువ పరిచయం ఉంటుంది. ఈ పాండవులు కౌరవులు అసలు ఎవరి సంతానం అనే చూస్తే, శంతను మహారాజు యొక్క కొడుకైన విచిత్ర వీర్యుడు శంతను మహారాజుకి సత్యవతికి కలిగిన సంతానం చిత్రాంగదుడు విచిత్ర వీర్యుడైతే, చిత్రాంగదుడు చనిపోతాడు, ఇక మిగిలింది విచిత్ర వీర్యుడు. ఆ విచిత్ర వీర్యుడికి ఇద్దరు బిడ్డలు, ఒకళ్ళు ధృతరాష్ట్రుడు, ఇంకొకళ్ళు పాండురాజు. సరే, మళ్ళీ ఎలాగా పుట్టారు ఈ బిడ్డలు అన్న అది ఇంకొక పెద్ద చరిత్ర, అది మళ్ళీ చెప్పుకుందాం. అంబా అంబిక అంబాలిక అనేటటువంటి వాళ్ళల్లో అంబిక అంబాలిక అనేటటువంటి ఇద్దరిని చేసుకుంటాడు విచిత్ర వీర్యుడు. వారికి కలిగినటువంటి బిడ్డలు ధృతరాష్ట్రుడు, పాండురాజు. ధృతరాష్ట్రుడు పుట్టుగుడ్డి, చిన్నవాడైన పాండురాజు చిన్నవాడైనప్పటికీ కూడా ఆయన గుడ్డివాడు కనుక రాజ్యాధికారం పాండురాజుకి ఇస్తారు. పాండు అనేటటువంటిది ఒక చర్మ వ్యాధికి సంబంధించింది, ఆయనకి ఏదో కొద్దిగా అలాంటిది ఉండబట్టి ఆయనకి ఆయన్ని ఆ పేరుతోటి చెప్తారు. అయితే చిన్నవాడైన పాండురాజుకి పట్టాభిషేకం చేశారు ఈ ధృతరాష్ట్రుడి భార్య వచ్చి గాంధారి. పాండురాజు యొక్క భార్యలు కుంతి, మాద్రి. ఇలాగా ఉంటే ఒకసారి పాండురాజు అనుకోకుండా వేటకి వెళ్ళినప్పుడు అక్కడ సమాగమంలో ఉండేటటువంటి జింకల శరీరాల్ని తాల్చినటువంటి ఒక జంట, వాళ్ళు దేవతలో మహర్షులో మొత్తానికి జింకల శరీరాన్ని తాల్చి వాళ్ళు సరస సల్లాపాల్లో ఉన్నారు. ఈయనకు అది తెలియలేదు, తెలియక బాణం వేసి కొట్టాడు వేట కోసం. మగ జింక పడిపోయింది. అప్పుడు వాళ్ళు అసలు రూపాలను ధరించి శాపం ఇచ్చారు. ఎప్పుడైతే ఈ భార్యాభర్తలు సమాగమంలో ఆనందంలో ఉండగా నువ్వు బాణం వేసి కొట్టావు కాబట్టి, హే పాండురాజా, నువ్వు కూడా నీ భార్య దగ్గరికి చేరితే నువ్వు కూడా ఇలాగే మరణిస్తావు అని శాపం ఇచ్చేశారు. చూడండి, అంటే ఆ కాలంలో మనం ఇది విన్నప్పుడు ఏమర్థం చేసుకోవాలంటే, అంటే స్వేచ్ఛ శరీరం ధరించటం, అంటే మనం ఒక శరీరం అయినా ఇంకొక శరీరాన్ని తాల్చటం, అక్కడ కొంత టైం స్పెండ్ చేయటము, లేకపోతే వాళ్ళు అనుకున్న పని లేదు, అంటే అలాంటిది అంత కామన్గా ఉండేదన్నమాట. అలాగే ఇది రాజు అయినప్పటికీ కూడా, రాజు ధర్మమే వేట చేయడం అనేది, అయినప్పటికీ కూడా వాళ్ళకి కష్టం కలిగింది కాబట్టి శాపం ఇచ్చే అధికారం ఎవరికైనా ఉంది. అంటే ఆ రోజుల్లో ఉండే ఆ విల్ పవర్ చూడండి, దాన్ని మనం ప్రతిదీ గమనించాలి, ఊరికే కథలాగా వినేయకూడదు, ఇవి జరిగినవి. ఇక బాధపడతాడు పాండురాజు, అయ్యో సంతానం ఇంకా కలగకుండానే ఇలా శాపం వచ్చేసిందే, భార్యను చేరకూడదు అన్నారే అని భార్యలతోటి ఈ విషయాన్ని చెప్పి, ఇంకా నాకు ఇదంతా ఏమొద్దు, ఈ రాజ్యము ఇదంతా, మనం వనానికి వెళ్ళిపోదాము, వనవాసానికి వెళ్ళిపోదాము అని వాళ్ళిద్దరిని తీసుకొని, భార్యలిద్దరిని తీసుకొని వనవాసానికి వెళ్ళిపోతాడు పాండురాజు. ఎలాగైతే ధృతరాష్ట్రుడికి అధికారం కావాలని బాగా లోపల కడుపులో ఉంటుండే, అయ్యో నేను గుడ్డివాడిని అవ్వడం మూలంగా కదా నేను రాజ్యాన్ని కోల్పోయానని బాగా ఉంటుండే, అది నెరవేరింది. ఆయన భార్య గాంధారి, అక్కడో ఇక్కడో వినే ఉంటాం మనం ఈ పేరు. సరే, ఆ కథ అట్లా పక్కన పెడితే ఈయన భార్యలతోటి కలిపి మాట్లాడుకొని, మనం దేవపురుషుల్ని దేవతల్ని కూడా ప్రార్థిద్దాం, దివ్యత్వంతో తపశ్శక్తితోటి కొడుకుల్ని కందాం, ఎందుకంటే రాజ్యం అలా కొడుకులు లేకుండా అవ్వద్దు కదా, కాబట్టి మనం తపస్సు చేద్దాం. చూసారా, తపస్సు చేత బిడ్డల్ని కనగలరు, దివ్యమైన బిడ్డల్ని. శరీర వాంఛతోటి కలిగినటువంటి కామంతో పుట్టిన బిడ్డలు వేరు రకంగా ఉంటారు,
దివ్యత్వంతో పెట్టినటువంటి బిడ్డలు వేరుగా ఉంటారు. పాండురాజు ప్రూవ్ చేశాడు కదా, పాండవులు దేవపురుషుల బిడ్డలు, వాళ్ళు తపస్సు వల్ల పుట్టినటువంటి బిడ్డలు, ఇంద్రుడు మెచ్చి ఇచ్చిన బిడ్డలు, వాళ్ళు దేవతాశక్తులను పుట్టుకతోటే కలిగి ఉన్నటువంటి బిడ్డలు వాళ్ళు. అలా ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు అనేటటువంటి ఐదుగురు బిడ్డల్ని కన్నారు కుంతి, మాద్రి ఇద్దరు కలిపి. ఇక అందులో అర్జునుడి సంగతి అయితే చెప్పనే అక్కర్లేదు. కుంతి మధ్యముడు, పాండవ మధ్యముడు అంటాం. అలాగే ఆయన సాక్షాత్తు నరనారాయణులలో నరస్వరూపం ఆయనే అని కూడా చెప్తారు. అంత శక్తి కలిగిన వాడు. ఇక ధృతరాష్ట్రుడి సంతానం చూస్తే 100 మంది, 100 ఎక్కడ వాళ్లే ముందు పుట్టేస్తే, పాండురాజు పిల్లలే ముందు పుట్టేస్తే వాళ్ళకి రాజ్యాధికారం వెళ్ళిపోతుంది కదా పెద్ద కొడుకులు అని చెప్పి, నా కొడుకులకి లేకుండా అయిపోతుంది అని తన గర్భాన్ని విచ్ఛిత్తి చేసుకొని అసూయతోటి, రాజ్య అధికార దాహంతో చేసినటువంటి చర్య వల్ల పుట్టినటువంటి బిడ్డలు 100 మంది. అంటే పుట్టుకలోని కారణాలే అంత తేడా ఉన్నాయి చూడండి. అసూయ వల్ల, ద్వేషం వల్ల పుట్టిన బిడ్డలు 100 మంది. సరే, ఆ పిండం 100 ముక్కలుగా అయిపోవటం, దాన్ని వ్యాసుల వారు దానికి ఇంకో ఏర్పాటు చేసి వీళ్ళందరినీ జీవంతో ఆ పిండాన్ని 100 ముక్కలైపోయినటువంటి పిండాలని పాత్రల్లో భద్రపరిచి దాన్ని ఒక ప్రాసెస్ ద్వారా 100 మంది పిడ్డలు తయారయ్యేలాగా చేశారు. ఆమె కడుపులో పెట్టుకోలే 100 మందిని. అంటే ఇక్కడ కూడా చూడండి ఎంత సైన్స్ ఆనాడుందో. అంటే చిన్నమైపోయిన పిండం తిరిగి మళ్ళీ అంతమంది బిడ్డలుగా పుట్టించే శక్తి ఉందా ఈవేళ మన సైన్స్కి? లేదు. ఏమో రాబోయే 100 ఏళ్లలో 1000 ఏళ్లలో వస్తుందేమో, అది తెలియదు కదా. ఈవేళ మనం వాడే మొబైల్స్ ఉన్నాయని ఆనాడు మనం ఒక 20 ఏళ్ల క్రితం ఊహించామో మనం, తెలియదు కదా. అలాగా మరి మన పురాణాలలో, ఇతిహాసాలలో ఉండే సైన్స్ రాబోయే 1000 సంవత్సరాల్లోనూ, 10,000 సంవత్సరాల్లోనూ, 50,000 సంవత్సరాల్లోనూ రావచ్చు, మరి మనం చూడలేం. బట్ ఉంది. అలాగా ధృతరాష్ట్రుడికి కడుపు మంటతోటి కలిగిన సంతానం అది. తపస్సుతోటి అరణ్యాల్లో కందమూల ఫలాలు తింటూ దేవతలు ప్రసన్నమవడం చేత కలిగిన సంతానం పాండవులు. ఇది తేడా పాండవులకి కౌరవులకి, పుట్టుకలోనే అంత తేడా ఉంది. ఇక కడుపు మంటతోటి ఎలాగైనా సరే పాండవులకి ఇబ్బందులు కలిగిస్తూనే ఉందామని నిరంతరం 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 కౌరవులు, వారి తండ్రైన ధృతరాష్ట్రుడు చేస్తూనే ఉంటారు ప్రయత్నాలు. ఇది అన్నదమ్ముల పోరాటాలు. ఒకళ్ళు శుద్ధ సత్వం, మరొకళ్ళు శుద్ధ తమస్. శుద్ధ తమస్ కాదు, పూర్తి తమస్. ఇలాగుందన్నమాట ఈ పాండవులు కౌరవుల యొక్క చరిత్ర.